గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనడియన్ క్లినిక్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. చాలా రేర్ ఈ టాపిక్. ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో ఏ భాషలో కూడా ఎవరు చెప్పరది నేను చెప్పబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ కొల్లాయిడల్ సిల్వర్. అసలు కొల్లాయిడల్ సిల్వర్ అంటే ఏంటి? కొల్లాయిడల్ సిల్వర్ అంటే ఏంటి? అది ఎప్పుడు కనుక్కున్నారు? దానికి చాలా చరిత్ర ఉంది. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు కొల్లాయిడల్ సిల్వర్ అనేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను సారీ 30-35 ఏళ్ళ నుంచి ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. కొల్లాయిడల్ సిల్వర్ అంటే నాకు కూడా తెలియదు. ఇది ఎట్లా తెలిసిందంటే ఒక విచిత్రమైన సంఘటన చెప్పాలి మీకు. పెట్టె కథ మరి స్కిప్ చేస్తానంటే చెప్పను, ఎందుకంటే మీకు చూస్తానంటేనే ఈ 1 మినిట్లో చెప్పి నేను యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోతాను. అదేంటంటే, నేను మీకు చెప్పాను కదా చాలా జర్నల్స్ రిఫర్ చేస్తూ ఉంటాను. జర్నల్ ఆఫ్ అమెరికన్ వెటనరీ మెడికల్ అసోసియేషన్, జర్నల్ ఆఫ్ అమెరికన్ వెటనరీ రీసెర్చ్, తర్వాత అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, చాలా జర్నల్స్ ఉన్నాయి. ఆ జర్నల్స్ ఏంటంటే ఇదివరకు పుస్తకాలు చదివేవాళ్ళం సబ్స్క్రిప్షన్ కట్టి, ఇప్పుడైతే ఆన్లైన్లో వచ్చేస్తుంది. ప్రతి నెల వాళ్ళు ఆన్లైన్లో పెట్టగానే మనకు ఈమెయిల్ ఇస్తారు. మనం ఏమంటే ఈ ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకొని జస్ట్ లాగిన్ అయ్యి ఆర్టికల్స్ చూస్తాం, ఫస్ట్ ఇండెక్స్ చూస్తాం. వాళ్ళకి దగ్గర 15-20 ఆర్టికల్స్ పెడతారు ప్రతి నెల. వచ్చినప్పుడు మనం ఆ 15-20 ఆర్టికల్ మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటుంది అంటే లోపలికి వెళ్తాం. ఇండెక్స్ చూడగానే మనకు తెలిసిపోతాయి. మనకు క్లినికల్ కావాలి, ఇప్పుడు థీరీ కాదు కదా మనకు కావాల్సింది. థీరిటికల్గా ఉంటే అది ఏది వర్క్ రీసెర్చ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకు ప్రాక్టికల్గా క్లినికల్గా ఉండే ఆర్టికల్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోతాం. దాంట్లోకి వెళ్ళి దాన్ని స్టడీ చేస్తాం. స్టడీ చేసి దాని నుంచి నేను స్క్రిప్ట్ రాసుకుంటాను. మనకి పనికి వస్తుంది అనుకుంటే, పనికి వచ్చింది అనుకుంది రాసుకున్న తర్వాత కూడా ఇంకోటి చూసుకోవాలి. అదేంటంటే, సపోజ్ అమెరికన్ కెనడియన్ జర్మన్ ఫ్రెంచ్ వాళ్ళది అనుకోండి, ఆ డ్రగ్స్ మన దగ్గర దొరుకుతాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ లేకపోతే ఉపయోగం ఉండదు కదా. మీకు ఒక కొత్త డ్రగ్ నేను చెప్పాను కొత్త జబ్బుకి, అది మీకు ఇక్కడ దొరకనప్పుడు ఉపయోగం ఉంది మన ఇండియాలో? నో యూస్. అందుకని ఇన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటూ రావాలి. ఫస్ట్ జర్నల్ ఎత్తుకోవాలా, జర్నల్లో టాపిక్ ఎత్తుకోవాలా, టాపిక్ లోపలికి వెళ్ళాలి, చదువుకోవాలా, రాసుకోవాలా. ఆ డ్రగ్ మన దగ్గర దొరుకుద్ది అనుకుంటేనే మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను ఆర్టికల్ని. అదర్వైజ్ నో యూస్ కదా, ఉపయోగం ఉండదు కదా. ఆ విధంగా జరుగుతుంది. టాపిక్ ఒక టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటానని దాని గురించి దీనికి ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పాను కదా, సింపుల్గా చెప్తాను. అదేంటంటే, దీనివల్ల ఒక ఆయన పాపం ఒక డాక్టర్, కెనడియన్ డాక్టరు, వెటనరీ డాక్టర్ ఆయన కూడా, ఆయన జాబే పోయింది. ఆయన పేరు చెప్పడం ఇవన్నీ కూడా యూట్యూబ్ గైడ్లైన్స్కి, కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం. అందుకని నేను చెప్పని పేరు చెప్పకూడదు. మనం తర్వాత ఆయన కూడా హర్ట్ అవుతాడు, ఈయన నా పేరు చెప్పాడని. దయచేసి ఎవరు అడగొద్దు పేరు. అది ఒక కెనడియన్ వెటనరీ డాక్టరు జాబ్ పోయి ఈ కొల్లాయిడ సిల్వారి గురించి చెప్పడం వలన అతని జాబ్ తీసేశారు. అతను ఏ కాలేజీలో వర్క్ చేస్తున్నాడు, కాలేజీ నుంచి కూడా బహిష్కృతుడయ్యాడు. $30,000 నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. అతనికి పెనాల్టీ వేశారు. కారణం ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏంటంటే తెలియాలి కదా, సింపుల్గా చెప్తాను. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ఫామ్ ఆఫ్ ట్రీటింగ్ డిసీజెస్. కొల్లాయిడల్ సిల్వర్ అనేది చాలా ఓల్డ్ ఫామ్ ఆఫ్ డిసీజ్ మెడిసిన్. ఇది దగ్గర దగ్గర 3000 సంవత్సరాల క్రితమే యూరోపియన్స్ కనుక్కున్నారు. కాకపోతే ఏంటంటే ప్రాచుర్యం గ్రాడ్యువల్గా దాని ఆ డ్రగ్ వాడకం. కొల్లాయిడల్ సిల్వర్ అనేది ఒకటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రగ్. అది ఏ జబ్బుల్లో వాడతానని తర్వాత చెప్తాను నేను, ఎంత రేట్లో వాడాలా, ఏ డిసీజ్లో వాడాలని తర్వాత చెప్తాను. దీనివల్ల ఏంటంటే ఆయనకి జాబ్ పోయింది, పెనాల్టీ పడింది $30,000. చివరికి ఆయన ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాడండి మీరు చెప్తే నమ్మరు. ఈ యూట్యూబ్లో పాపం అడ్వర్టైజ్మెంట్ల మీద, అడ్వర్టైజ్మెంట్లు యాడ్ సెన్స్ అనేది అంటారు కదా, వాటి మీద వచ్చి డబ్బులతో బతుకుతున్నాడు. అతని పరిస్థితి ఆ విధంగా చివరికి దిగజారింది. చివరికి ఆ $30,000 ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టకపోతే కోర్టు శిక్ష ఇచ్చింది. ఏది కోర్టు ఫైన్ వేసినప్పుడు మనం కట్టకపోతే జైలు శిక్ష వేస్తే పాపం తిరిగి అప్పీల్ చేసుకున్నాడు. అయ్యా నేను కట్టలేను అని చెప్పేసి శిక్ష ఇది అప్పీల్ చేసుకుంటే చివరికి తగ్గించింది ఆ శిక్షని, దాని సారీ పెనాల్టీని తగ్గిస్తే చివరికి $1,000-$2,000 వేస్తే అది కట్టి ఆ కేసు నుంచి బయటపడి ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా, జర్నల్లో ఆర్టికల్ రాసుకుంటా బతుకుతా ఉన్నాడు పాపం. అప్పుడు డాక్టర్ పేరు చెప్పకూడదు. అంటే కొల్లాయిడల సిల్వర్కి అంత హిస్టరీ ఉంది. ఇది మెయిన్గా సబ్జెక్టులకు వస్తే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే 2-3 వేల సంవత్సరాల క్రితమే దీన్ని యూరోప్ వాళ్ళు వాడారు చాలా సెవరల్ డిసీజ్కి. ఏ డిసీజ్కి వాడారు అనేది నేను వివరంగా చెప్తాను. దాని డోసేజెస్ ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఆ వివరాలు మీకు చెప్తాను నేను. ఇది స్కిన్ డిసీజ్లో వాడచ్చు, ఐ ఇన్ఫెక్షన్స్లో వాడచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్స్లో వాడచ్చు, తర్వాత క్యాన్సర్లో వాడచ్చు, తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్స్లో వాడచ్చు, తర్వాత
సెవరల్ ఓరల్ గా నోటి ద్వారా వేయచ్చు. నోటి ద్వారా ఇచ్చినప్పుడు కంపల్సరీగా లైట్ గా దాన్ని హనీలో కలిపి ఇవ్వాలి, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది. ఇదేం ప్రమాదకరమైన కెమికల్ ఏం కాదు, ఎందుకంటే ఈ కెమికల్స్ లో రకాలు ఉన్నాయి. లెడ్ ఆర్సినిక్ అయితే కొంచెం డేంజర్. లెడ్ ఆర్సినిక్ అనుకోండి, ఇవి ఇది అది రెండు కెమికల్సే, సారీ మై మినరల్స్ అంటారు, మైక్రో మినరల్స్. ఈ మైక్రో మినరల్స్ కానీ లెడ్ ఆర్సినిక్ కొంచెం డేంజర్. ఎక్కువ డోస్ పొరపాటున పడిందంటే డోస్ డేంజర్ అయింది అనమాట. వేరే సిల్వర్ కొల్లాయిల సిల్వర్ కొంచెం డోస్ ఎక్కువైనా ప్రమాదం ఏముండదు. ఇది డోసేజ్ ఎట్లా వాడాలంటే 10 to 20 million పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. 10 to 20 పార్ట్స్ పర్ మిలియన్ లో వాడుకోవాలి ఇది డోస్. ఇది హనీలో ఒక 10 నిమిషాలు కూర్చు, ఇది హనీలో కలిపి, ఇది హనీలో కలిపి తాపిస్తారు. తాపిస్తే వూన్స్ కి, స్కిన్ డిసీజ్ కి, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఐ ఇన్ఫెక్షన్ అన్నిటికి పనిచేస్తాయి. క్యాన్సర్కి చాలా ఒకటి కాదు. ఈ డోసేజ్ 5 to 10 kg అయితే 1/8 స్పూన్ నుంచి 2/3 స్పూన్, 5 to 10 kg వెయిట్ ఉండే 1/8 స్పూన్ నుంచి 2 to 3 స్పూన్స్, అదే 40 to 100 kg ఉంటే 1 స్పూను 40 to 100 kg అయితే 1 స్పూన్. ఇది చాలా తక్కువ డోస్లో వాడాలి. చాలా బర్న్స్కి, స్కిన్ ఎలర్జీస్కి అన్నిటికీ పనిచేస్తుంది ఈ డ్రగ్గు. ఇది హనీలో కలిపి ఇవ్వాలన్నమాట. ఇయర్స్లో వేయచ్చు, స్కిన్లో వేయచ్చు. జస్ట్ ఏమి డ్రాప్స్ వేసి తర్వాత కాటన్ తడిపైన తుడిచేసేయచ్చు అన్నమాట. ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. తర్వాత యాంటీ ఈస్ట్గా కూడా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఈస్ట్. సో చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్, ఎన్ని యాక్టివిటీస్, ఐ మీన్ ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో అన్ని రకాలుగా పనిచేస్తుంది కొల్లాయిల్ సర్వెల్ అనేది. ఇది మనకి ఎనీ హోమియోపతిక్ మెడికల్ షాప్లో అమ్ముతారు, అమెజాన్లో దొరుకుతుంది. దాని లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొల్లాయిల సర్వెల్. దీని వెనక ఏంటంటే ఇంత చరిత్ర ఉంది. 1922 అనుకుంటా, ఐ థింక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆయన కనుక్కున్నాడు. ఏంటి పెన్సిలిన్, పెన్సిలిన్ కనుక్కుంది ఈయన అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈయన స్కాటిష్ సైంటిస్ట్. 1923లో పెన్సిలిన్ కనుక్కున్నదా అసలు యాంటీబయాటిక్ అనేది తెలియదు. యాంటీబయాటిక్ పెన్సిలిన్ కూడా యాక్సిడెంట్లో కనుక్కున్నారు, మీ అందరికి కూడా తెలుసు దాని స్టోరీ. వికీపీడియాలో వెళ్ళి చూసుకోండి. ఈయన కనుక్కున్న దీనికి ముందు ఉండే డ్రగ్ అనమాట. ఇది ఏంటంటే కాలక్రమేణ యూసేజ్లో ఈ యాంటీబయాటిక్స్, రకరకాల 4th జనరేషన్, 5th జనరేషన్, 7th జనరేషన్ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఇది పాపం అడుగును పడిపోయింది. కొల్లాయిల సర్వైవర్ వాడకం అనేది అడుగును పడిపోయి అసలు అందరూ మర్చిపోయారు. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, నా జర్నల్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఈ కొల్లాయిల సర్వైవర్ అనేది అసలు ఇట్లా వాడచ్చు, ఈ డిసీజ్లో వాడచ్చు, ఈ కండిషన్స్లో వాడచ్చు, దీని డోసేజ్ 10 to 20 parts per million వాడచ్చు, బాడీ వెయిట్ బట్టి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా నాకు కూడా ఆ జర్నల్ చూసిన తర్వాత తెలిసి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఎనీ హోమియో మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఏ విధంగా వాడాలో కూడా అన్నీ చెప్తారు వాళ్ళు. నేను చెప్పింది మీకు సరిపోద్ది ఆల్మోస్ట్ 90% ఈ డోసేజెస్. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రండి, నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ చేస్తాను. తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఇంకా అది ఏదైనా సబ్స్క్రైబర్స్ లక్షల్లోకి వెళ్ళిపోతే నేను చెప్పలేను, ఐ డోంట్ ఐ కెనాట్ ఆన్సర్ అంటే అంత టైం ఉండకపోవచ్చు నాకు. బహుశా అప్పుడు ప్రాబ్లమ్ నేను ఆన్సర్ చేయొచ్చు కూడా, ఎందుకంటే దానికి ఒక ఆప్షన్ ఉంది. నేను అప్పటికల్లా రిటైర్ అవుతున్నాను, ఒక నేర్లో రిటైర్ అవుతున్నాను కాబట్టి అప్పుడు నాకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఆన్సర్ చేయగలను. చూస్తాం మెయిన్ ఇంపార్టెంట్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. ఇప్పుడైతే 100% ఆన్సర్ చేస్తున్నాను మీకు, ఏ డిసీజ్ ఏ జబ్బుకి దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఫస్ట్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ పెడితే మీకు ఎవరిడే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది, మీరు చూడండి. మీరు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తాను. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.